హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అన్నమాట. అదేమిటంటే, మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి, ఎస్ఎస్సీ ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి, ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడితే, రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది అనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఈ వీడియోలో మనం బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ మోడల్ని డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్లీ బ్లడ్ రిలేషన్లో మొత్తం మనకి 5 మోడల్స్ ఉంటాయి అనమాట. ఈ 5 మోడల్స్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే కనుక ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లోనైనా బ్లడ్ రిలేషన్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మార్క్ చేయొచ్చు అనమాట. బ్లడ్ రిలేషన్స్ అనేది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే మనకి ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట, మనకి బ్లడ్ రిలేషన్లో ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు. మీరు బ్యాంక్ ఎగ్జామినేషన్స్ రాసినా, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జాబ్స్ రాసినా, రైల్వే ఎగ్జామినేషన్స్ రాసినా, ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్స్ రాసినా, ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు. కానీ చాలామంది స్టూడెంట్స్కి ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ని స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలో తెలియక జనరల్ ప్రొసీజర్లో చేస్తుంటారు. జనరల్ ప్రొసీజర్లో చేయడం వల్ల చాలా టైం వేస్ట్ అయిపోతుంటుంది అనమాట. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనకి ప్రతి సెకండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకనే అసలు ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలాంటి పెన్ పేపర్ యూస్ చేయకోకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ నేను ఈ వీడియోలో క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాను. ఓకేనా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను ఈ వీడియోలో కంప్లీట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇది మార్క్ చేయాలి అంటే మీకు కొన్ని బేసిక్ థింగ్స్ ఐడియా ఉండాలి. మళ్ళీ బేసిక్ థింగ్స్ కనుక మీకు ఐడియా లేకపోతే కనుక ఆబ్వియస్గా మీరు వీటిని మార్క్ చేయడం అనేది కష్టమవుద్ది. బేసిక్ థింగ్స్ అంటే మనం రోజు డైలీ లైఫ్లో చూసేవి. ఇప్పుడు సపోజ్ ఒకవేళ మిమ్మల్ని నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడిగాను, మీ ఫాదర్ వాళ్ళ వైఫ్ని ఏమని పిలుస్తారు అని అడిగాను. ఒకవేళ మీకు మీ ఫాదర్ వాళ్ళ వైఫ్ని ఏమని పిలుస్తారో తెలియదు అనుకోండి, అప్పుడు ఆబ్వియస్గా మీకు ఈ క్వశ్చన్స్ని మార్క్ చేయడం కష్టమవుద్ది. సో అందుకని ఏంటంటే, మీ బేసిక్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి. వన్స్ మీ బేసిక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి అనుకోండి, ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలాంటి పెన్ పేపర్ యూస్ చేయకోకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? చూద్దాం ఒకసారి. క్వశ్చన్ చూడండి, యాక్చువల్లీ ఇది మొత్తం క్వశ్చనే అనమాట. ఇది మొత్తం వాళ్ళు క్లియర్గా మీకు ఎగ్జామినేషన్లు ఇస్తారు. యాక్చువల్లీ వీళ్ళు చెప్తుంది ఏంటంటే, పీ స్లాష్ క్యూ అంటే ఏంటంట, పి ఈజ్ ఫాదర్ ఆఫ్ క్యూ. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఒకవేళ మీకు ఎక్కడైనా స్లాష్ సింబల్ కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు మీరు ఏమని తీసుకోవాలంట, ఫాదర్ అని తీసుకోవాలని చెప్తున్నాడు. ఇప్పుడు సపోజ్ ఒకవేళ నేను K/R అని అనుకుందాం. ఇక్కడ యాక్చువల్లీ మనకి P/Q ఉంది. ఒకవేళ K/R అని అనుకోండి, అప్పుడు ఏమని చెప్పాలి, కే ఈజ్ ఫాదర్ ఆఫ్ ఆర్ అని చెప్పాలి. ఓకేనా? సో ఇది యాక్చువల్లీ దీని మీనింగ్ అనమాట. దీనికి సంబంధించి యాక్చువల్లీ ఇక్కడ మనం తెలుగులో కూడా ఉన్నాయి, ఒకవేళ ఎవరైనా తెలుగులో ఉంటే కనుక ఇక్కడ చూస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ చూడండి, P+Q అంటే ఏమిటి? P+Q అంటే పీ ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. ఓకేనా? నెక్స్ట్ అనండి, P-Q అంటే ఏమిటి? P is the brother of Q. Next, P**Q అంటే ఏమిటి? P is sister of Q. అలా మొత్తం మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారన్నమాట. ఈ 4 స్టేట్మెంట్స్ బట్టి ఇక్కడ నేను 3 క్వశ్చన్స్ రాశాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇది సెకండ్ క్వశ్చన్, ఇది థర్డ్ క్వశ్చన్. అలా ఇక్కడ నేను మొత్తం 3 క్వశ్చన్స్ అడుగుతానమాట. ఓకేనా? ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చూడండి. స్లాష్ అంటే మీనింగ్ ఏంటంటే, P is father of Q. అలానే ప్లస్ అంటే మీనింగ్ ఏంటంటే, పీఈస్ మదర్ ఆఫ్ క్యూ. అలానే మైనస్ అంటే మీనింగ్ ఏంటంటే, పీఈస్ బ్రదర్ ఆఫ్ క్యూ. అలానే ఆస్ట్రిక్ అంటే మీనింగ్ ఏంటంటే, పీఈస్ సిస్టర్ ఆఫ్ క్యూ. ఓకేనా? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను. అదేమిటంటే, ఏ ఆస్ట్రిక్ బి స్లాష్ సి మైనస్ డి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, హౌ ఈస్ ఏ రిలేటెడ్ టు డి? ఇది నా క్వశ్చన్ అనమాట. ఓకేనా? హౌ ఈస్ ఏ రిలేటెడ్ టు డి అంటే, ఏ అనే వ్యక్తి డీనకు ఏమవుతాడు అనే ప్రశ్న అనమాట. ఓకేనా? హౌ ఈస్ ఏ రిలేటెడ్ టు డి?
ఏ అనే వ్యక్తి డీనకు ఏమవుతాడు. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ని చాలామంది ఎలా చేస్తుంటారో చూడండి. చాలామంది ఎలా చేస్తారంటే ఏ ఆస్ట్రిక్ బి అంటే ఏమిటి, మనకి ఆస్ట్రిక్ అంటే ఏమిటో తెలుసు కదా, ఆస్ట్రిక్ అంటే ఏమిటంటే సిస్టర్ అని మీనింగ్, అవునా? సో అందుకని మనం ఏం చేస్తాము, ఏ ఆస్ట్రిక్ బి అంటే ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి, అవునా? సో ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఒకసారి చూడండి, ఇది కూడా మీకు ఐడియా ఉండాలి. మేల్ పర్సన్ని ప్లస్ అని తీసుకుంటాం, అలానే ఫీమేల్ పర్సన్ని మైనస్ అని తీసుకుంటాం. ఒకవేళ సిబ్లింగ్స్ అయితే కనుక, సిబ్లింగ్స్ అంటే మీ బ్రదర్స్ కానీ మీ సిస్టర్స్ కానీ, అంటే సోదరి సోదరి మనం ఉంటే కనుక సింగిల్ లైన్లో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. మ్యారీడ్ కపుల్స్ వస్తే కనుక డబల్ లైన్లో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ బేసిక్ పాయింట్స్ అన్నమాట. ఈ బేసిక్ పాయింట్స్ ఐడియా ఉంటే అప్పుడు నేను రిప్రజెంట్ చేసేది మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఏ ఆస్ట్రిక్ బి అంటే ఏ ఈ సిస్టర్ ఆఫ్ బి, అందుకనే ఇలా రిప్రజెంట్ చేస్తాం. కానీ బి ఎవరు అనేది ప్రస్తుతానికి నాకు తెలియదు. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. కంటిన్యూషన్ ఏంటి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి బి స్లాష్ సి. స్లాష్ అంటే ఏమిటి, స్లాష్ అంటే ఏమిటంటే ఫాదర్, అంటే బి ఈజ్ ఫాదర్ ఆఫ్ సి. చూడండి, బి ఈజ్ ఫాదర్, ఫాదర్ కాబట్టి మేల్ పర్సన్. మరి ఫాదర్ అన్నప్పుడు జనరేషన్ గ్యాప్ ఉంటుంది కాబట్టి బి ఈజ్ ఫాదర్ ఆఫ్ సి. వీళ్ళిద్దరికీ జనరేషన్ గ్యాప్ ఉంటుంది, అందుకనే బి ఇక్కడున్నారు సి ఇక్కడున్నారు. నెక్స్ట్ ఉండాలనే సి మైనస్ డి. మైనస్ అంటే ఏమిటి, మైనస్ అంటే ఏమిటంటే బ్రదర్, అంటే సి ఈజ్ బ్రదర్ ఆఫ్ డి. బ్రదర్ కాబట్టి సేమ్ జనరేషన్లో వేశాం. ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏమడిగారు, మనల్ని క్వశ్చన్ ఏమడిగారు చూడండి, హౌ ఈస్ ఏ రిలేటెడ్ టు డి, ఏ అనేవాళ్ళు డికి ఏమవుతారు అని క్వశ్చన్. చూడండి, ఏ అనేవాళ్ళు డికి ఏమవుతారు అంటే డి దగ్గర నుంచి చూసినప్పుడు ఏమవుతాడు అనేది క్వశ్చన్ అనమాట. ఓకేనా? చూడండి, చాలా సింపుల్. డి వాళ్ళ ఎవరు, బ్రదర్. బ్రదర్ వాళ్ళ ఫాదర్. బ్రదర్ వాళ్ళ ఫాదర్ని ఫాదర్ అని పిలుస్తాం, ఎందుకంటే మీ అన్నయ్య లేదా తమ్ముడు వాళ్ళ ఫాదర్ని మనం ఫాదర్ అని పిలుస్తాం కదా. అలా బి ఎవరంటే డికి ఫాదర్. మరి ఫాదర్ వాళ్ళ ఎవరు, ఫాదర్ వాళ్ళ సిస్టర్, ఎందుకంటే మైనస్ అంటే మనకి ఫీమేల్ పర్సన్. మరి ఫాదర్ వాళ్ళ సిస్టర్ని ఏమని పిలుస్తాం మనం, ఫాదర్ వాళ్ళ సిస్టర్ని ఏమని పిలుస్తామంటే ఆంట్ అని పిలుస్తాం, అవునా? అందుకనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆంట్ అని చెప్పేస్తాం. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఇలా చేయడం వల్ల ఏమైందంటే మనకి చాలా టైం వేస్ట్ అయిపోయింది. మరి ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ డయాగ్రామ్స్ ఏమీ లేకోకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలి అనేదే మన కాన్సెప్ట్ అనమాట. నిజం చెప్పాలంటే ఇలాంటి డయాగ్రామ్స్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు, కానీ మనం ఇలాంటి డయాగ్రామ్స్ ఏమీ వేయకోకుండా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూద్దాం ఒకసారి ఎలా సాల్వ్ చేయాలో. మనకి ఆన్సర్ ఏమొచ్చిందంటే ఆంట్ అని వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని నేను డయాగ్రామ్ లేకోకుండా ఎలా సాల్వ్ చేయాలి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే మీరు ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయో మీరు చేయాల్సింది ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవుతూ ఉండాలి. ఏమిటి, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి లెఫ్ట్ వైపు మూవ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు నీకు క్వశ్చన్లో ఏమడిగారంటే హౌ ఈస్ ఏ రిలేటెడ్ టు డి అని అడుగుతున్నారు, అంటే ఏ అనే వాళ్ళు డికి ఏమవుతారు అని క్వశ్చన్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ డి దగ్గర నుంచి ఏ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంది. అది మీరు ఏ డికి ఏమవుతాడని క్వశ్చన్ అడిగినా, లేకపోతే డి ఏకి అడుగుతా ఏమవుతాడని క్వశ్చన్ అడిగినా ప్రొసీజర్ మాత్రం సేమ్. అదేంటంటే ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడల్లా మీరు చేయాల్సింది రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ వైపు మూవ్ అవుతుంటారు, రైట్ నుంచి లెఫ్ట్కి. చాలా చాలా సింపుల్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ప్రొసీజర్ అంతా ఏమీ చేయకోకుండా సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తానంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి. సింపుల్గా ఏం చేస్తానంటే ఇక్కడ మైనస్ అంటే ఏమిటి తెలుసు కదా, మైనస్ అంటే ఏంటి తెలుసు కాబట్టి చూడండి, సి మైనస్ డి అంటే ఏమిటి, సి మైనస్ డి అంటే మైనస్ అంటే బ్రదర్ కదా, అప్పుడు ఏమవుతారు, సి ఈజ్ బ్రదర్ ఆఫ్ డి అని అర్థం, అవునా? ఎందుకంటే సి మైనస్ డి అంటే సి ఈజ్ బ్రదర్, ఎందుకంటే మైనస్ అంటే బ్రదర్ కదా. మరి అప్పుడు సి ఎవరంటే బ్రదర్ ఆఫ్ డి, ఇతను బ్రదర్ కాబట్టి బ్రదర్కి ఇతను ఏమవుతారు. ఇప్పుడు చూడండి ఇక్కడ స్లాష్ అంటే ఏమిటి, స్లాష్ అంటే ఏమిటి ఫాదర్, అవునా? మరి ఇతను బ్రదర్ కాబట్టి బ్రదర్ వాళ్ళ ఫాదర్ని ఏమని పిలుస్తాం, బ్రదర్ వాళ్ళ ఫాదర్ని ఫాదర్ అనే పిలుస్తాం, అవునా? అలా బి ఏమవుతా అంటే డికి ఫాదర్ అవుతాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు కావాల్సిన ఏ కావాలి కాబట్టి చూడండి, ఇప్పుడు బి నుంచి ఏకి చూస్తే ఇక్కడ ఆస్ట్రిక్ ఉంది, ఆస్ట్రిక్ అంటే ఏమిటి సిస్టర్. మరి బి ఎవరంటే ఫాదర్, ఫాదర్ వాళ్ళ సిస్టర్, ఫాదర్ వాళ్ళ సిస్టర్ని ఏమని పిలుస్తాం, ఏమని పిలుస్తామంటే ఆంట్. సో ఆన్సర్ ఏంటంటే ఆంట్. ఇప్పుడు చూడండి ఒకసారి, నిజం చెప్పాలంటే మనం దీనికి ఏమైనా డయాగ్రామ్ వేసామా,
ఏమీ వేయలేదు. జస్ట్ నేను చేసిన వాళ్ళు ఏమిటంటే రైట్ హ్యాండ్ సైడ్ స్టార్ట్ అయ్యాను, రైట్ హ్యాండ్ సైడ్ స్టార్ట్ అయ్యి అలా మూవ్ అవుతూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చాను. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ వైపు వస్తుంటే చాలు. అండ్ సింపుల్గా మాట్లాడంటే మీ కుడి వైపు నుంచి స్టార్ట్ చేసి మీరు ఎడమ వైపుకి మూవ్ అవుతూ ఉండాలి. అలా మూవ్ అయితే కనుక ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? నేను ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. నేను చేసిన వాళ్ళు ఏమిటంటే మైనస్ మైనస్ అంటే ఏమిటి, మైనస్ అంటే బ్రదర్, స్లాష్ స్లాష్ అంటే ఏమిటి, స్లాష్ అంటే ఫాదర్, ఆస్ట్రిక్ ఆస్ట్రిక్ అంటే ఏమిటి, సిస్టర్. అవునా? అందుకే నేనేం చేశానంటే ఇతను బ్రదర్, బ్రదర్ వాళ్ళ ఫాదర్, ఫాదర్ ఫాదర్ వాళ్ళ సిస్టర్, ఆంట్. అందుకనే ఆన్సర్ ఆంట్ అనమాట. ఒకసారి చూడండి, మళ్ళీ మీ డౌట్ వచ్చింది సార్ ఒకవేళ ఏ గురించి కాకుండా బి గురించి అడిగితే, అంటే హౌ ఈస్ బి రిలేటెడ్ డి, అంటే సేమ్ కాన్సెప్ట్. అది ఎవరితో అడిగినా కాన్సెప్ట్ మాత్రం సేమ్. ఇప్పుడు సపోజ్ ఒకవేళ ఏ గురించి కాకుండా నన్ను బి గురించి అడిగారు, హౌ ఈస్ బి రిలేటెడ్ డి అన్నారు, హౌ ఈస్ బి రిలేటెడ్ డి అంటే నేను చేస్తాను, డి దగ్గర స్టార్ట్ అయ్యి బి దగ్గరే ఆగిపోతాను. అలా ఆగిపోతే ఏమో చూడండి, ఇతను ఎవరు, బ్రదర్, బ్రదర్ వాళ్ళ ఫాదర్ ఏం పిలుస్తారు, ఫాదర్. అప్పుడు ఆబ్వియస్గా హౌ ఈస్ బి రిలేటెడ్ డి అంటే బి ఈజ్ ఫాదర్ ఆఫ్ డి అని చెప్పేస్తాం. అవునా? అలా ఇది చాలా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనమాట. వన్స్ కనుక మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైపోతే ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలాంటి పెన్ పేపర్ యూస్ చేయకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ నేను ఇంకా కొన్ని చెప్తాను. ఇవి చెప్పే ముందల ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది, ఇది కూడా సాల్వ్ చేద్దాం చూడండి. మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే, మీరు ఏమీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. చూడండి, క్వశ్చన్ ఏమిచ్చారంటే ఈ స్లాష్ ఎఫ్ స్లాష్ జి ఆస్ట్రిక్ హెచ్. ఓకేనా? ఇప్పుడు దీంట్లో నాకు కావాల్సింది ఏంటంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చూడొచ్చు. ఒకవేళ నేను క్వశ్చన్ హౌ ఈస్ ఈ రిలేటెడ్ టు జి హెచ్ అని అనుకుందాం, హౌ ఈస్ ఈ రిలేటెడ్ టు హెచ్ అంటే అంటే నాకు ఇక్కడి నుంచి ఇక్కడ కావాలని అర్థం. ఎందుకంటే హౌ ఈస్ ఈ రిలేటెడ్ టు హెచ్, అప్పుడు ఏం చేయాలి, హెచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈ వరకు వెళ్ళాలి. అదే ఒకవేళ క్వశ్చన్ హౌ ఈస్ ఈ రిలేటెడ్ టు జి అన్నారు, అప్పుడు ఏం చేయాలి, జీ దగ్గర నుంచి ఈ వరకు వస్తాను. ఓకేనా? సో అలా మీరు ఎక్కడి నుంచి క్వశ్చన్ ఎక్కడ వరకు తెలుసుకుని మీరు చేయాల్సిన ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ వైపు మోగుతుంటారు. దానికన్నా ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి, ఆస్ట్రిక్ అంటే ఏమిటి, సిస్టర్. అందుకని వీళ్ళెవరు, సిస్టర్. స్లాష్ అంటే ఏమిటి, ఫాదర్. సిస్టర్ వాళ్ళ ఫాదర్ని ఫాదర్ అని పిలుస్తారు. మళ్ళీ స్లాష్ అనే ఫాదరే కదా, ఫాదర్ వాళ్ళ ఫాదర్ని ఏమని పిలుస్తారు, ఫాదర్ వాళ్ళ ఫాదర్ని గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తాం. అవునా? అందుకని ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే గ్రాండ్ ఫాదర్. అంటే సింపుల్గా హౌ ఈస్ ఈ రిలేటెడ్ టు హెచ్, హౌ ఈస్ ఈ రిలేటెడ్ టు హెచ్ అంటే అప్పుడు ఆన్సర్ మనం గ్రాండ్ ఫాదర్ అని చెప్తాం. చాలా చాలా అంటే చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు అదే ఒకవేళ క్వశ్చన్ ఇలా అడిగాను అనుకుందాం, ఏమని, హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు జి అని అడిగి అనుకుందాం. హౌ ఈస్ ఈ రిలేటెడ్ టు జి అంటే ఈ అనే వ్యక్తి జీకి ఏమవుతారు అని క్వశ్చన్ అడిగితే సింపుల్ చూడండి, ఇక్కడ మీకు ఏముంది, ఇక్కడ స్లాష్, స్లాష్ అంటే ఏమిటి, ఫాదర్ అంటే ఫాదర్, మళ్ళీ స్లాష్ కాబట్టి మళ్ళీ ఫాదర్, ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఏమి పిలుస్తాం, ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఏమి పిలుస్తాం అంటే గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తాం. అవునా? సో అందుకనే హౌ ఈస్ ఈ రిలేటెడ్ టు జి అన్న మళ్ళీ ఆన్సర్ గ్రాండ్ ఫాదరే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి, మళ్ళీ కొంతమంది డౌట్ వచ్చింది సార్ ఒకవేళ క్వశ్చన్ ఇలా అడిగితే ఏమని చెప్పాలని. ఇలా అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, ఒకవేళ క్వశ్చన్ హౌ ఈస్ ఈ రిలేటెడ్ టు హెచ్ అని అడుక్కోకుండా హౌ ఈజ్ హెచ్ హౌ ఈస్ హెచ్ రిలేటెడ్ టు ఈ అని అడిగి అనుకుందాం. హెచ్ ఏమవుతాడు ఈకి అని అడిగితే ప్రొసీజర్ మాత్రం సేమ్. మళ్ళీ నేను వెనక్కి వెళ్తున్నాను కదా అని చెప్పి మీరు ఇటు నుంచి స్టార్ట్ అవ్వకూడదు. ప్రొసీజర్ అనేది సేమ్ ప్రొసీజర్. మీరు ఎప్పుడూ కూడా చేయాల్సింది ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ లెఫ్ట్ నుంచి సారీ రైట్ నుంచి లెఫ్ట్కే రావాలి. ప్రొసీజర్ ఎప్పుడు ఇలానే ఉండాలి. ఓకేనా? అది మిమ్మల్ని ఈ గురించి అడిగినా హెచ్ గురించి అడిగినా సేమ్ ప్రొసీజర్. అప్పుడు ఏం చేస్తాను, సేమ్ ప్రొసీజర్లో ఫాలో అవుతాను. ఫాలో అయినప్పుడు నాకేమని తెలుస్తుంది, జీ ఏమో హెచ్కి ఏమవుతారు, సిస్టర్, సిస్టర్ వాళ్ళ ఫాదర్ ఫాదర్, ఫాదర్ వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ఫాదర్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ అనే వాళ్ళు హెచ్కి గ్రాండ్ ఫాదర్ అయ్యారు. మరప్పుడు ఈ అనే వాళ్ళు హెచ్కి గ్రాండ్ ఫాదర్ అయితే మరప్పుడు హెచ్ ఈకి ఏమవుతాడు అని క్వశ్చన్. హెచ్ ఈకి ఏమవుతా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హెచ్ అనే వ్యక్తి ఇక్కడ యాక్చువల్లీ లాస్ట్లో ఉన్నాడు. ఎవరైతే పర్సన్ లాస్ట్లో ఉంటారో వాళ్ళ జెండర్ మనకి తెలియదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. కాబట్టి మీరు చూడొచ్చు ఒకసారి ఈ పాయింట్ చూడండి. ఒకసారి ఈ పాయింట్ చూస్తే కనుక మీరు పీ ఆస్ట్రిక్ క్యూ అంటే పిఈ సిస్టర్ ఆఫ్ క్యూ అన్నాం. మరి పిఈ సిస్టర్ ఆఫ్ క్యూ అన్నాం కానీ ఎంతకీ క్యూ ఎవరో నాకు తెలియదు కదా. క్యూ అనేవాళ్ళు పీకి బ్రదర్ అయి ఉండొచ్చు, లేదా పీకి సిస్టర్ కూడా అయి ఉండొచ్చు. అందుకని ఏంటంటే మనకి ఫస్ట్ పర్సన్ జెండర్ మాత్రమే తెలుస్తుంది, సెకండ్ పర్సన్ జెండర్ తెలీదు. కాబట్టి ఇక్కడ కూడా చూడొచ్చు, పీ మైనస్ క్యూ అంటే ఏంటి, పీ మైనస్ క్యూ అంటే పిఈస్ బ్రదర్, పిఈస్ బ్రదర్, కానీ క్యూ ఎవరు, క్యూ మెయిలా ఫీమేలా తెలీదు. కాబట్టి ఇక్కడ కూడా చూడండి,
పీ ప్లస్ క్యూ అంటే ఏంటి? పీ ప్లస్ క్యూ అంటే పీ ఈజ్ మదర్, పి అనేవాళ్ళు మదర్, కానీ క్యూ ఎవరంటే డాటర్ అయి ఉండొచ్చు, లేదు అనుకుంటే పీకి సన్ కూడా అయి ఉండొచ్చు. అందుకని ఎవరైతే లాస్ట్లో ఉంటారో ఆ లాస్ట్లో ఉన్న జెండర్స్ తెలియదు. అందుకని ఏంటంటే ఇప్పుడు హెచ్ మెయిలా ఫీమేలా అన్న సంగతి తెలియదు. మరి హెచ్ మెయిలా ఫీమేల్ తెలియదు కాబట్టి హెచ్ వెళ్ళి ఈని ఏమని పిలుస్తున్నాడు? గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తున్నాడు. మరి అప్పుడు ఈ హెచ్ని ఏమని పిలుస్తాడు? ఏమని పిలుస్తాడు అంటే గ్రాండ్ సన్ లేదా గ్రాండ్ డాటర్ అని పిలుస్తాడు. అంటే మనవడు లేదా మనవరాలు అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ జెండర్ తెలియట్లేదు కాబట్టి. అదే నాకు జెండర్ తెలుసుంటే కనుక అప్పుడు ఆబ్వియస్గా నేను గ్రాండ్ సన్ అయితే గ్రాండ్ సన్ అని, గ్రాండ్ డాటర్ అయితే గ్రాండ్ డాటర్ అని చెప్పేవాడిని. ఓకేనా? కానీ ఇక్కడ నాకు జెండర్ తెలియట్లేదు కాబట్టి అప్పుడు నేను ఆన్సర్ ఏం చెప్తానంటే గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్ అని పిలుస్తాను. ఓకేనా? చాలా అంటే చాలా చాలా సింపుల్. ఇప్పుడు సపోజ్ ఒకవేళ ఈ క్వశ్చన్లో హెచ్ గురించి అడగకోకుండా సపోజ్ నన్ను క్వశ్చన్ అడిగి అనుకుందాం, హౌ ఈస్ జీ రిలేటెడ్ టు ఈ అడిగి అనుకుందాం. సేమ్ ఇదే క్వశ్చన్, జీ ఏమవుతారు ఈకి అంటే. ఇప్పుడు చూడండి ఒకసారి, మనకు తెలిసిన ఏంటి, జీకి ఇతను ఎవరంటే ఫాదర్, ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఎవరు? గ్రాండ్ ఫాదర్. మరి ఈ అనేవాళ్ళు జీకి గ్రాండ్ ఫాదర్, ఈ అనేవాళ్ళు జీకి గ్రాండ్ ఫాదర్ అయితే అప్పుడు జీ అనేవాళ్ళు గ్రాండ్ సన్ లేదా గ్రాండ్ డాటర్ అవ్వాలి? గ్రాండ్ సన్ అని పిలవాలి అంటే ఇతను మేల్ అవ్వాలి, గ్రాండ్ డాటర్ అని పిలవాలి అంటే ఇతను ఫీమేల్ అవ్వాలి. ఇప్పుడు మేలా ఫీమేల్ చూద్దాం. చూడండి ఒకసారి, జీ ఆస్ట్రిక్ అంటే ఏమిటి? ఆస్ట్రిక్ అంటే ఏమిటంటే సిస్టర్. మరి ఆస్ట్రిక్ అంటే సిస్టర్ కాబట్టి వీళ్ళు ఎవరంటే ఫీమేల్ పర్సన్. మరి ఫీమేల్ పర్సన్ కాబట్టి అప్పుడు ఈ జీని ఏమని పిలుస్తారు? గ్రాండ్ డాటర్ అని పిలుస్తారు. ఓకేనా? చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ అనమాట ఇది. నిజం చెప్పాలంటే ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎలాంటి పెన్ పేపర్ యూస్ చేయకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? చాలా చాలా సింపుల్ అనమాట, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే నాకు కావాల్సింది, హౌ ఈస్ కే రిలేటెడ్ టు ఎం, కే ఏమవుతారు ఎంకి అనే క్వశ్చన్ కావాలి. అది కే ఎంకి ఏమవుతారన్నా లేదా కే ఎన్కే అవుతుంది, మీ ఇష్టం. ఏ క్వశ్చన్ అడిగినా కాన్సెప్ట్ మాత్రం సేమ్. చూడండి, హౌ ఈస్ కే రిలేటెడ్ టు ఎం అంటే అప్పుడు ఏం చేస్తాను, ఎం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కే వరకు వస్తాను. చూద్దాం ఒకసారి, ఆస్ట్రిక్ అంటే ఏమిటి? ఆస్ట్రిక్ అంటే ఏమిటంటే సిస్టర్. మైనస్ అంటే ఏంటి? మైనస్ అంటే బ్రదర్. మరి ఎం వాళ్ళ సిస్టర్, సిస్టర్ వాళ్ళ బ్రదర్, సిస్టర్ వాళ్ళ బ్రదర్ ఏమని పిలుస్తాం? బ్రదర్ అని పిలుస్తాం. అప్పుడు దీనికి ఆన్సర్ ఏమిటంటే బ్రదర్ అని చెప్తాం. ఓకేనా? సో ఆన్సర్ బ్రదర్. అదే ఒకవేళ హౌ ఈస్ కే రిలేటెడ్ టు ఎన్ అన్నారు, హౌ ఈస్ కే రిలేటెడ్ ఏంటంటే అప్పుడు ఏమో చూడండి, హౌ ఈస్ కే రిలేటెడ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎవరు, ఎవరంటే బ్రదర్, బ్రదర్ వాళ్ళ, బ్రదర్ వాళ్ళు ఎవరు, బ్రదర్ వాళ్ళ సిస్టర్ని సిస్టర్ అని పిలుస్తారు, మళ్ళీ సిస్టర్ వాళ్ళ బ్రదర్, సిస్టర్ వాళ్ళ బ్రదర్ని మళ్ళీ బ్రదర్ అని పిలుస్తాం. అందుకని ఏంటంటే హౌ ఈస్ కే రిలేటెడ్ టు ఎం అన్నా బ్రదరే అవుద్ది, హౌ ఈస్ కే రిలేటెడ్ టు ఎన్ అన్నా మళ్ళీ ఆన్సర్ బ్రదరే అవుతుంది. ఓకేనా? అలా ఏంటంటే దీనికి సంబంధించి ఇక్కడ నేను మూడు క్వశ్చన్లు రాశాను కదా, ఈ మూడు క్వశ్చన్లకి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు సేమ్ ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకొన్ని ఇచ్చాను, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా అంటే చాలా చాలా సింపుల్. ఇందాక నేను మీకు కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చాలా ఫాస్ట్గా ఆన్సర్స్ని పెట్టుకుని వచ్చేస్తాను. ఓకేనా? చూడండి ఒకసారి, ఇక్కడ మనకి మొత్తం మూడు క్వశ్చన్ అనమాట. ఈ మూడు క్వశ్చన్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. పీ స్లాష్ క్యూ అంటే ఏమిటి, పీ ప్లస్ క్యూ అంటే ఏమిటి, P మైనస్ క్యూ అంటే ఏమిటి, P ఆస్ట్రిక్ క్యూ అంటే ఏమిటి, మొత్తం క్లియర్గా మీకు కనిపిస్తుంది. ఇక్కడ నాకు కావాల్సిన చూడండి, ఇక్కడ నాకు కావాల్సిన ఏంటి, ఇఫ్ ఏ ప్లస్ బి స్లాష్ సి మైనస్ డి దెన్ ఏ ఈజ్ డిస్, అంటే ఏ అనేవాళ్ళు డికి ఏమవుతారు అని క్వశ్చన్. ఓకేనా? చూద్దాం ఒకసారి, ఏ అనేవాళ్ళు డికి ఏమవుతారు. చూడండి, ఇది ఏ, ఇది డి. ఇప్పుడు నేను చెప్పాను రైట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి మూవ్ అని చెప్పాను కదా, అందుకని చూడండి మైనస్ అంటే ఏమిటి, మైనస్ అంటే బ్రదర్, స్లాష్ అంటే ఏమిటి, స్లాష్ అంటే ఏమిటంటే ఫాదర్, ప్లస్ అంటే ఏమిటి, మదర్. ఇప్పుడు చూడండి ఇక్కడ మైనస్ అంటే మనకి బ్రదర్ కాబట్టి బ్రదర్, బ్రదర్ వాళ్ళ ఫాదర్ని ఫాదర్ అని పిలుస్తారు, ఫాదర్ వాళ్ళ మదర్ని ఏమని పిలుస్తారు, ఫాదర్ వాళ్ళ మదర్ని గ్రాండ్ మదర్ అని పిలుస్తారు. సో ఆన్సర్ ఏంటంటే గ్రాండ్ మదర్. చూడండి ఎంత టైం పట్టింది దీనికి, జస్ట్ 2 సెకండ్స్ టైం మాత్రమే. ఎప్పుడు, మీరు ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని ఏ సింబల్కి రిలేషన్ ఏమిటి అని తెలుసుకుని మీరు జస్ట్ క్వశ్చన్ని నీట్గా అబ్జర్వ్ చేసి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ అయితే చాలు, ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఏ ఆస్ట్రిక్ బి స్లాష్ సి మైనస్ డి ప్లస్ ఈ
దెన్ ఏ ఈస్ ఈస్ అంటే ఏ అనే వాళ్ళు ఈకి ఏమవుతారు అని క్వశ్చన్ అనమాట. సింపుల్, రైట్ హ్యాండ్ సైడ్ ని స్టార్ట్ అవ్వండి, లెఫ్ట్ వైపు మూవ్ అండి. ప్లస్ అంటే ఏమిటి? మదర్, అవునా? నెక్స్ట్ మైనస్ అంటే ఏమిటి? బ్రదర్. మదర్ వాళ్ళ బ్రదర్ని ఏమని పిలుస్తారు? అంకుల్ అని పిలుస్తారు. స్లాష్ అంటే ఏమిటి? ఫాదర్. అంకుల్ వాళ్ళ ఫాదర్ని ఏమని పిలుస్తారు? అంకుల్ వాళ్ళ ఫాదర్ని గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తారు, అవునా? నెక్స్ట్ అలానే ఆస్ట్రిక్ అంటే ఏమిటి? ఆస్ట్రిక్ అండ్ సిస్టర్. గ్రాండ్ ఫాదర్ వాళ్ళ సిస్టర్. గ్రాండ్ ఫాదర్ వాళ్ళ సిస్టర్ని ఏమని పిలుస్తారు? మళ్ళీ చాలామంది తెలియదు. గ్రాండ్ ఫాదర్ వాళ్ళ సిస్టర్ని ఏమని పిలుస్తారంటే గ్రాండ్ ఆంట్ అని పిలుస్తాం, ఓకేనా? మళ్ళీ కొంతమంది ఏమంటారు, గ్రాండ్ ఫాదర్ వాళ్ళ సిస్టర్ని ఏమని పిలుస్తారంటే గ్రాండ్ మదర్ అని చెప్పేస్తారు. ఇది రాంగ్. గ్రాండ్ మదర్ కాదు. గ్రాండ్ మదర్ అని ఎవరిని పిలుస్తారంటే మీ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ వైఫ్ని గ్రాండ్ మదర్ అని పిలుస్తారు, అంతేగాని మీ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ సిస్టర్ని గ్రాండ్ మదర్ అని పిలవకూడదు, గ్రాండ్ ఆంట్ అని పిలవాలి, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒకవేళ మీ ఫాదర్ వాళ్ళ వైఫ్ని ఏమని పిలుస్తారు అడిగాం, మీ ఫాదర్ వాళ్ళ వైఫ్ని ఏమని పిలుస్తారంటే మదర్ అని పిలుస్తారు, అదే మీ ఫాదర్ వాళ్ళ సిస్టర్ని ఏమని పిలుస్తారంటే ఆంట్ అని చెప్తారు. ఇక్కడ ఏమైంది, ఫాదర్ కాస్త గ్రాండ్ ఫాదర్ అయ్యారు. మరి ఫాదర్ కాస్త గ్రాండ్ ఫాదర్ అయినప్పుడు అప్పుడు సింపుల్గా అక్కడ ఫాదర్ వాళ్ళ మదర్ని, సారీ, ఫాదర్ వాళ్ళ వైఫ్ని మదర్ అని పిలిచినప్పుడు ఇక్కడ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ వైఫ్ని గ్రాండ్ మదర్ అని పిలుస్తారు. అక్కడ ఫాదర్ వాళ్ళ సిస్టర్ని ఆంట్ అని పిలిచారు కాబట్టి ఇక్కడ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ సిస్టర్ని గ్రాండ్ ఆంట్ అని పిలుస్తారు. అంటే సింపుల్ ఏంటంటే జనరేషన్ మారింది. జనరేషన్ మారడం వల్ల ఫాదర్ కాస్త గ్రాండ్ ఫాదర్ అయ్యారు, అప్పుడు మదర్ గ్రాండ్ మదర్ అయ్యారు, ఆంట్ కాస్త గ్రాండ్ ఆంట్ అయ్యారు. సింపుల్ లాజిక్. ఆ తెలియక మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే గ్రాండ్ ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఎవరు అని అడిగితే గ్రాండ్ ఫాదర్ వాళ్ళ సిస్టర్ని చాలామంది ఏం చెప్తారంటే మళ్ళీ గ్రాండ్ మదర్ అని చెప్పేస్తుంటారు, కానీ అది రాంగ్ అనమాట. ఆన్సర్ ఏంటంటే గ్రాండ్ ఆంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అనమాట. ఇది చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అడిగారు. చూడండి ఏమని అడిగారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ దట్ ఏ ఈజ్ ఆంట్ ఆఫ్ ఈ. సో ఈ క్వశ్చన్ మనకు కావాల్సింది ఏంటంటే ఏ అనేవాళ్ళు ఈకి ఆంట్ అవ్వాలి అంట. ఏ అనేవాళ్ళు ఈకి ఆంట్ అవ్వాలి, అది ఏ ఆప్షన్లో ట్రూ అవుతుంది అని ఇచ్చాడు. అలా మనకి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడే కదా మనకు సార్ షార్ట్కట్ చెప్పాడు, ఇలా రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ వైపు వెళ్ళిపోతే ఆన్సర్ వచ్చేస్తుందని చెప్పారు అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే ఇలా వెళ్ళిపోతుంటారు రైట్ నుంచి లెఫ్ట్కి. కానీ ఇది చాలా రాంగ్. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇలా రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తారో, ఒకవేళ మీకు ఆప్షన్ కనుక ఫస్ట్ ఆన్సర్లోనే ఉండి ఉంటే అప్పుడు మీ అదృష్టం మీకు ఆన్సర్ ఇక్కడ వచ్చేసిన అర్థం. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ లేదు, సెకండ్ ఆప్షన్ లేదు, థర్డ్ ఆప్షన్ లేదు అంటే దాని మీనింగ్ ఏంటి, మీరు ఫస్ట్ సాల్వ్ చేశారు, సెకండ్ సాల్వ్ చేశారు, థర్డ్ది కూడా సాల్వ్ చేశారు. అంటే ఒక క్వశ్చన్ కోసం మీరు 3 సార్లు సాల్వ్ చేశారు అర్థం. అంటే ఇండైరెక్ట్గా మీరు 3 క్వశ్చన్లు సాల్వ్ చేసిన అర్థం. మరి 3 క్వశ్చన్లు సాల్వ్ చేశారంటే ఇంకా మీరు టైం వేస్ట్ చేసినట్టే కదా. అందుకని ఏంటంటే ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఇండైరెక్ట్గా మీతో 3 క్వశ్చన్లు చేపిద్దామని చూస్తున్నాడు, కానీ మీరు చేయకూడదు. ఒకవేళ ఎగ్జామినర్ స్మార్ట్గా ఆలోచిస్తే మీరు ఎగ్జామినర్ కన్నా ఇంకా స్మార్ట్గా ఆలోచించాలి, ఓకేనా? సో చూడండి ఒకసారి ఎలా సాల్వ్ చేయాలో. ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఎలిమినేషన్ చేయాలి, ఆప్షన్స్ని ఎలిమినేషన్. ఆప్షన్స్ని ఎలిమినేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఎలిమినేషన్ ఎలా అంటే జెండర్, జెండర్ని బట్టి ఎలిమినేట్ చేయాలి. జెండర్ని బట్టి అంటే మెయిలా ఫీమేలా అన్న దాన్ని బేస్ చేసుకుని ఆప్షన్స్ని ఎలిమినేషన్ చేయాలి. ఎలిమినేషన్ చూద్దాం ఒకసారి ఎలా ఎలిమినేట్ చేయాలో. చూడండి ఒకసారి మన క్వశ్చన్లు ఏమని చెప్తున్నారు, ఏ ఈజ్ ఆంట్, ఆంట్ అని చెప్తున్నారు. ఏ ఈజ్ ఆంట్ అంటే, ఆంట్ అంటే ఫీమేల్ పర్సన్ కదా, అవునా? అందుకనే ఇప్పుడు నాకు ఈ ఆప్షన్స్లో ఏ అనేవాళ్ళు ఫీమేల్ పర్సన్ కింద ఉండాలి. అలా ఫీమేల్ పర్సన్ కింద ఏ ఆప్షన్లో ఉన్నారు అని చూస్తాను. చూడండి ఒకసారి ఫస్ట్ ఆప్షన్లో ఇదే కదా. ఫస్ట్ ఆప్షన్లో ఏ మైనస్ అంటే ఏమిటి? మైనస్ అంటే ఏమిటంటే బ్రదర్. మరి మైనస్ అంటే బ్రదర్ కాబట్టి అప్పుడు ఏ ఈజ్ బ్రదర్. ఏ బ్రదర్ అంటే ఏ మేల్ పర్సన్ అర్థం. మరి ఏ మేల్ పర్సన్ కాబట్టి ఆబ్వియస్గా ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. ఎందుకంటే నాకు ఏ అనేవాళ్ళు ఫీమేల్ అవ్వాలి, ఎందుకంటే ఏ ఈజ్ ఆంట్ ఫీమేల్ అవ్వాలి. ఇక్కడ మేల్, మేల్ కాబట్టి ఎలిమినేట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఏ ఆస్ట్రిక్ అంటే ఏమిటి? ఆస్ట్రిక్ అంటే సిస్టర్. మరి ఏ సిస్టర్ కాబట్టి ఏ ఫీమేల్ పర్సన్ అవుతున్నారు, అవుతున్నారంటే ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది అని అర్థం, ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఏ స్లాష్, స్లాష్ అంటే ఏమిటి? చూడండి స్లాష్ అంటే ఏమిటంటే ఫాదర్, అంటే ఏ ఈజ్ ఫాదర్. ఏ ఈజ్ ఫాదర్ అంటే ఏ మేల్ పర్సన్. మేల్ పర్సన్ అంటే ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది అని అర్థం, ఓకేనా? నెక్స్ట్ అని ఇక్కడ చూడండి, ఏ ప్లస్, ప్లస్ అంటే ఏమిటి? చూడండి ప్లస్ అంటే ఏమిటంటే మదర్, అవునా? మరి ఏ ప్లస్ బి అంటే ఏ ఈజ్ మదర్. మదర్ అంటే ఫీమేల్ పర్సన్. ఫీమేల్ పర్సన్ కాబట్టి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. అంటే ఆన్సర్ ఇదేనవ్వాలి, లేదు అనుకుంటే ఆన్సర్ ఇదేనవ్వాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ ఆప్షన్, ఈ థర్డ్ ఆప్షన్ రెండు ఎలిమినేట్ అయిపోయాయి. నెక్స్ట్ ఎలిమినేషన్ చూడండి,
ఫస్ట్ ఎలిమినేషన్ ఏంటంటే జెండర్ని బట్టి ఎలిమినేట్ చేయాలి. కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు జెండర్ని బట్టి ఎలిమినేట్ చేసినప్పుడు ఈ నాలుగు ఆప్షన్స్లో మూడు ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోతాయి. మూడు ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోతే ఇంకా ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ ఒక్క ఆప్షనే మీ ఆన్సర్ చెప్తారు. కానీ ఇక్కడ ఏమైందంటే నాలుగు ఆప్షన్స్లో రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యాయి, ఇంకా రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేయాలని చూడండి ఒకసారి. నెక్స్ట్ ఎలిమినేషన్ ఎలా అంటే జనరేషన్, ఏంటి జనరేషన్, జనరేషన్ బట్టి ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ ఏమో జెండర్ బట్టి ఎలిమినేట్ చేస్తారు, నెక్స్ట్ ఏమో జనరేషన్ బట్టి ఎలిమినేట్ చేస్తారు. జనరేషన్స్ అంటే ఏమిటంటే తరాల భేదము అని అర్థం అనమాట. అంటే ఎన్ని జనరేషన్స్ గ్యాప్ ఉంది అన్న దాన్ని బట్టి. ఇప్పుడు సపోజ్ మీరు మీ ఫాదర్, మీకు మీ ఫాదర్కి మధ్యలో ఒక జనరేషన్ గ్యాప్ ఉంటుంది. అదే ఒకవేళ మీకు మీ గ్రాండ్ ఫాదర్కి మధ్యలో టూ జనరేషన్ గ్యాప్స్ ఉంటాయి. అదే ఒకవేళ మీకు మీ సన్కి మధ్యలో వన్ జనరేషన్ గ్యాప్ ఉంటుంది. అలా జనరేషన్ గ్యాప్ బట్టి కూడా ఎలిమినేషన్ చేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి. ఇప్పుడు మీకు కావాల్సిన ఏంటంటే ఏ ఈస్ ఆంట్ ఆఫ్ ఈ, ఆంట్ అంటే ఎన్ని జనరేషన్ గ్యాప్స్ ఉంటుంది, ఆంట్ అంటే ఒక జనరేషన్ గ్యాప్ ఉండాలి అనుద్దాం. అవునా? ఎందుకంటే ఆంట్ అని మనం మన ఫాదర్ లేదా మదర్ వాళ్ళ సిస్టర్ని ఆంట్ అని పిలుస్తాం. మరి ఆంట్ అంటే మీ ఫాదర్ జనరేషన్లో ఉన్నారు అనద్దాం. మరి మీ ఫాదర్ జనరేషన్లో ఉన్నారు కాబట్టి ఒక జనరేషన్ గ్యాప్ అనద్దాం. అంటే ఏకి ఈకి మధ్యలో ఒక జనరేషన్ గ్యాప్ ఉండాలి అని మీనింగ్ అనమాట. చూద్దాం ఒకసారి అసలు ఏకి ఈకి మధ్యలో ఆప్షన్స్లో ఎన్ని జనరేషన్ గ్యాప్ ఉందో చూద్దాం. ఒకసారి చూడండి, మనకి జనరేషన్ గ్యాప్స్ చూపించే సింబల్స్ ఏమిటి, జనరేషన్ గ్యాప్స్ చూపించే సింబల్స్ ఏమిటంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు స్లాష్ అంటే ఏమిటి, ఫాదర్. మరి ఫాదర్ అంటే జనరేషన్ గ్యాపే కదా, ఫాదర్ అంటే జనరేషన్ గ్యాప్, ఫాదర్ని చూపించే సింబల్ ఏంటి, సింబల్ ఏంటంటే స్లాష్. అలానే చూడండి, ప్లస్ అంటే ఏమిటి, మదర్. మదర్ అన్నా కూడా జనరేషన్ గ్యాపే, మదర్ని చూపించే సింబల్ ఏంటి, ప్లస్. ఓకేనా? స్లాష్ అంటే ఫాదర్, ఫాదర్ అంటే జనరేషన్ గ్యాప్ ఉంది, ప్లస్ అంటే మదర్, మదర్ అన్న జనరేషన్ గ్యాప్ ఉంది, మైనస్ అంటే బ్రదర్, బ్రదర్ అంటే సేమ్ జనరేషన్, జనరేషన్ గ్యాప్ లేదు. అందుకనే నేను దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలానే ఆస్ట్రిక్ అంటే ఏమిటి, సిస్టర్, సిస్టర్ అన్న సేమ్ జనరేషన్, జనరేషన్ గ్యాప్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు నేను చూడాల్సిన ఏంటంటే ఈ స్లాష్ ఈ ప్లస్. స్లాష్ అంటేనేమో మనకి ఒక జనరేషన్ గ్యాప్ వచ్చింది, ప్లస్ అన్నా కూడా మనకి ఒక జనరేషన్ గ్యాప్ వచ్చింది. ఎందుకంటే స్లాష్ అంటేనేమో ఫాదర్, ప్లస్ అంటేనేమో మదర్. ఓకేనా? అందుకనే మనకి ఒక జనరేషన్ గ్యాప్ వస్తుంది ఎప్పుడు స్లాష్ అని వచ్చినా ప్లస్ అని వచ్చినా. ఇప్పుడు చూద్దాం ఒకసారి మనకి ఏకి ఈకి మధ్యలో ఎన్ని జనరేషన్ గ్యాప్స్ కావాలి. మనకు కావాల్సింది ఒక జనరేషన్ గ్యాపే కావాలి, ఎందుకంటే ఆంట్ కాబట్టి ఒక జనరేషన్ గ్యాప్ కావాలి. చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, మనకి స్లాష్ కానీ ప్లస్ కానీ ఏదో ఒకటే ఉండాలి, అది కూడా ఒక్కసారే ఉండాలి. ఎందుకంటే ఒక స్లాష్ ఉందంటే ఒక జనరేషన్ గ్యాప్ వచ్చిన అర్థం, ఒక ప్లస్ ఉందంటే ఒక జనరేషన్ గ్యాప్ వచ్చిన అర్థం. అదే ఒకవేళ ఒక స్లాష్ ఒక ప్లస్ ఉన్నాయి, రెండు ఉంటే ఏమవుద్ది, స్లాష్ అన్నప్పుడు ఒకసారి, ప్లస్ అన్నప్పుడు ఒకసారి, రెండు జనరేషన్ గ్యాప్స్ వచ్చిన అర్థం. అందుకే మనకి ఏకీకి మధ్యలో ఏదో ఒకటే ఉండాలి. చూడండి ఒకసారి, ఇక్కడ మీకు స్లాష్ ఉంది, ఒక్కసారే ఉంది, ఇక్కడ మీకు ప్లస్ లేదు, అంటే ఇక్కడ ఒక జనరేషన్ గ్యాప్ కండిషన్ సరిపోయింది. ఇక్కడికి చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఎప్పుడైతే మీరు ఏకి ఈకి మధ్యలో చూసారో ఇక్కడ ఏమైందంటే మీకు స్లాష్ ఉంది, ప్లస్ ఉంది. మరి స్లాష్ ప్లస్ రెండు ఉన్నాయి అంటే రెండు జనరేషన్ గ్యాప్స్ వచ్చాయని అర్థం. ఎందుకంటే స్లాష్ అన్నప్పుడు ఒక జనరేషన్ గ్యాప్, ప్లస్ అన్నప్పుడు ఇంకో జనరేషన్ గ్యాప్, రెండు జనరేషన్ గ్యాప్స్ వచ్చాయి అంటే అప్పుడు అది మీ గ్రాండ్ ఫాదర్కి సంబంధించిన జనరేషన్ అర్థం. మరి మీ గ్రాండ్ ఫాదర్కి సంబంధించిన జనరేషన్ కాబట్టి అప్పుడు అక్కడ మీకు ఎవరు ఉంటారంటే మీ గ్రాండ్ ఫాదర్కి సంబంధించిన ఉంటారు, అంటే మీ గ్రాండ్ ఆంట్, గ్రాండ్ అంకుల్ వీళ్ళు ఉంటారన్నమాట. సో అందుకని ఏంటంటే మనకి ఆంట్ అన్న వాళ్ళు రారు అని అర్థం. ఇది ఎలిమినేట్ అయిపోయింది, ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి అప్పుడు సింపుల్గా ఏంటంటే మీరు ఆన్సర్ ఆప్షన్ టూ అని చెప్పేస్తారు. ఓకేనా? అలా ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ కనుక క్లియర్గా ఐడియా ఉంటే. సో అందుకని మీరు చేయాల్సిన ఏంటంటే నేర్చుకునేటప్పుడు స్మార్ట్గా యూనిక్గా నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు స్మార్ట్గా యూనిక్గా నేర్చుకుంటారో ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్సే కాదు, ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ టాపిక్లో అయినా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అదే ఒకవేళ మీకు ఇలాంటి స్మార్ట్ మెథడ్స్ తెలియదు, ఇలాంటి స్మార్ట్ మెథడ్స్ తెలియనప్పుడు ఏమవుతుందంటే మీరు సాల్వ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్ ఉంది, ఇది మీరు ఏం చేస్తారంటే హోంవర్క్ కింద సాల్వ్ చేయండి. ఓకేనా? ఇక్కడ మీకు 1-4 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. కాకపోతే దీంట్లో క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్గా అడుగుతుంటారు. ఓకేనా? ఇక్కడ మీకు అలా మొత్తం 4 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి కూడా చాలా చాలా సింపుల్ అనమాట. జస్ట్ మీరు ఏం చేస్తారండి, వీటిని హోంవర్క్ ఇన్ చేస్తారు. ఓకేనా? మొత్తం 4 క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయండి. మొత్తం చాలా చాలా సింపుల్ అనమాట ఇవి కూడా, కానీ చాలా మంచి క్వశ్చన్స్ అనమాట ఇవి, చాలా చాలా మంచి క్వశ్చన్స్. ఇందాక ఏదైతే కాన్సెప్ట్ ఉందో సేమ్ అదే కాన్సెప్ట్ని బేసేసి. అండ్ మీరు సింపుల్గా మాట్లాడంటే మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటూ ఉండాలి, అలానే మీరు డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేస్తుండాలి.
ఎప్పుడైతే మీరు కాన్సెప్ట్ని నేర్చుకుని డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ని సాల్వ్ చేస్తుంటారో అప్పుడు ఏమవుతుందంటే మీ వే ఆఫ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంటుంది. ఎప్పుడైతే మీ వే ఆఫ్ థింకింగ్ డెవలప్ అవుతుంటుందో అప్పుడు మీ ఆలోచించే విధానం అనేది స్మార్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే మీ ఆలోచించే విధానం స్మార్ట్గా ఉంటుందో అప్పుడు మీరు మీ కాంపిటేటర్ కన్నా ఒక స్టెప్ అహెడ్ ఉన్నారని అర్థం. అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడం చాలా సింపుల్ అవుతుంది అనమాట. ఓకే, సో దీంతో ఇంకా మనం వీడియోని ఎండ్ చేద్దాం. ఒకవేళ మీరు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతూ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసి మీరు కావాలంటే డెమో వీడియోస్ కూడా చూడొచ్చు. డెమో వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చితేనే అప్పుడు మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. లేదు మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ కనిపించిన నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన చందన్ లాజిక్స్కి యూట్యూబ్ అలానే టెలిగ్రామ్ అలానే మనకి వాట్సాప్ డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ మీడియాస్ ఉన్నాయి, మీరు ఎన్నింటిలో ఫాలో అవ్వండి. అప్పుడు మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అలానే పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి మీకు ఈ సోషల్ మీడియా గ్రూప్స్లో దొరుకుతూ ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్, బై బై.